హాయ్, ఇవాళ నేను మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను అన్నమాట. ఫనీ ఫ్యాక్ట్. అదేంటంటే, పుట్టిన పిల్లలందరినీ క్యూటీ పై అని అంటుంటారు కదా, బట్ పిల్లలందరూ బుజ్జిగా ఉంటారని చెప్పి క్యూటీ పై అంటారని అందరూ అనుకుంటారు. కానీ ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. పిల్లలందరూ క్యూటీ పై అవడం కన్నా ముందు టీ పైలాగా యూజ్ అవుతారన్నమాట. అది నేను మీకు చూపిస్తాను. ఆ టీ పై స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూసారా, ఇదే టీపై అంటే. చక్కగా ఆ నా క్యూటీ పై మీద ప్లేట్ పెట్టుకొని టీపైలా వాడుకుంటుంది. పళ్ళెం పెట్టుకో. ఇదే టీపై ప్రస్తుతానికి. క్యూటీ పై కాదు, ప్రస్తుతానికి టీ పై నీకు, తర్వాత క్యూటీ పై. తర్వాత బేబీ వచ్చి అడుగుతుంది కదా, క్యూటీ పై అంటే ఏంటమ్మా అని అడిగితే ఈ వీడియో చూపించు. నువ్వు చూపించి ఇలాంటి పిచ్చి వీడియోలన్నీ నువ్వే కదా తీసుకో. అప్పుడు నేను చెప్తాను, మీ అమ్మ నీ మీద ప్రేమతో నేను క్యూటీ పై అనట్లేదు బుజ్జి కన్నా, నేను టీ పైలా వాడుతుంది అందుకనే క్యూటీ పై అని చెప్పి కవర్ చేసేస్తుంది అని చెప్తాను. మరి బెనిఫిట్స్ కూడా ఉంటాయి, కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. మరి నేను ఇలా నేను దీన్ని ఒక బెనిఫిట్లా వాడుకుంటాను. బాగుంది కదా, మరి ఎక్కడ పెట్టుకుని తినాలి, ఇక్కడ పెట్టుకుని నేను లొంగుని తినలేకపోతున్నాను అందుకని అలా వాడుకుంటావా నా క్యూటీ పైని టీ పై లాగా. పాపం నా క్యూటీ పై. నా టీ పైతో సెల్ఫీ వీడియో. నువ్వు కూడా టీపై మీద పెట్టిన మీద తింటున్నావు.